ఇప్పుడు మనము మరొక వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చినాము. చిన్న షాప్ ఉంది. క్యాలే రే, ఏం తీసుకుంటున్నారు? పని బాటిల్ లేరా? యో హైన మరొక చలో వ్యూ పాయింట్ పైకి వెళ్ళేసి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూస్ అన్ని ఇట్లా మ్యూజిక్ తో పాటు కాకుండా లైవ్ లో చూడాలి. చాలా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు, ఎందుకంటే చాలా ఎత్తైన ప్రదేశం నుంచి ఒక పెద్ద లోయని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ లొకేషన్స్ అన్ని లైవ్ లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు ఇక్కడ పవర్ సప్లై చేయడం చాలా కష్టం కాబట్టి సోలార్ ప్యానెల్స్ యూజ్ చేసి వాళ్ళు కరెంటు తీసుకుంటా ఉన్నారు. అక్కడ ఎదురుగా ఉన్న ఇంటి మీద ఒక రెండు సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇక్కడ కింద కూడా ఒక సోలార్ ప్యానెల్ ఉంది. ఓకే థ్యాంక్ యూ బ్రో. కార్ పెట్టండి, నేను పట్టుకుంటా, పట్టుకోవడానికి రాదు. వావ్, లుకింగ్ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. మేఘాలయ షిలాంగ్ సిటీ అవుట్స్కట్స్ లో ఉండే చిన్న చిన్న హోటల్స్ ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో కూడా మీరు గమనించవచ్చు. దాంతోపాటు ఇక్కడనే వ్యూ పాయింట్ కూడా ఉండడం వల్ల ఆ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. సో ఈ వ్యూస్ ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ నాలుగు వైపులా గ్రిల్స్ తో ఓపెన్ అయి ఉంది ప్రాపర్ గా వెంటిలేషన్ రావడానికి. దాంతోపాటు ఈ ప్రదేశం వచ్చేసి చాలా ఎత్తైన కొండల్లో ఉండడం వల్ల గాలి కూడా చాలా చల్లగా ఉంది. సో ఆ చల్ల గాలిలో మనం ఏమైనా స్నాక్స్ తీసుకుంటే కనుక, స్నాక్స్ టీ కనుక తీసుకుంటే ఈ జర్నీలో ఖచ్చితంగా మనము రిలాక్సేషన్ అన్నది పొందొచ్చు. సో ఇక్కడ గమనించినట్లయితే మొత్తం వెదురు దెబ్బలతో ఒక సెక్యూరిటీ వాళ్ళ కోసము ఏర్పాటు చేసిన కొట్టంలాగా ఉంది ఇది. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. ఇక్కడ దాదాపుగా చాలా వరకు ప్రతిదీ కట్టెలతోనో చెక్కలతోనో వెదురు దెబ్బలతోనో చేయడానికి చూస్తారన్నమాట. కిలోమీటర్స్ మాత్రమే ఉంది. డౌకి దగ్గరలో మాత్రం రోడ్డు చాలా భయంకరంగా ఉంది. ఇది లాస్ట్ 15 కిలోమీటర్స్ నుంచి రోడ్ అంతా ఇలానే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, సింగిల్ వెహికల్ మాత్రమే వెళ్ళగలదు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం చెట్లతో నిండిపోయి ఉంది.
ఆ చెట్లలో కొన్ని వచ్చేసి బ్లాక్ పెప్పర్ ఉంది కదా, అంటే మిరియాలు. దాని తర్వాత మొక్కలు ఉంటాయి కదా మనం పాన్లో వేసుకునే మొక్కలు, ఆ చెట్లు అనమాట. నేను వాటిని దగ్గరుండి క్లియర్ గా చూపిస్తాను. నేను లైఫ్ లో మొదటిసారి చూస్తున్నాను ఆ చెట్లని. మనం ఆగినప్పుడు ఆ చెట్లని క్లియర్ గా చూపిస్తాను. అక్కడ కనిపించేదంతా బంగ్లాదేశ్, ఓపూర్ బంగ్లాదేశ్ అయినా ఆపూర్ బంగ్లాదేశ్ నిచ్చుగా గావు చూసి బంగ్లాదేశ్ కయ్యి. అచ్చా, నొచ్చిగా ఉస్పార్ హోగేయి. అదంతా అక్కడ కనిపించేదంతా బంగ్లాదేశ్ అన్నమాట. మనకు వ్యూ అంత క్లియర్ గా కనిపిస్తలేదు, చూపిస్తాను. ఓపూరా డౌకి రివర్ హే ఏ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్. అచ్చా, ఓపూరా బలుగా దిశ దగ్గర హై, నదిగా ఉస్పార్ గావ్ పహాడ్ దగ్గర హై, ఈ పూరా గావ్ హై, బీచ్ పూరా ఘర హై అధికా. అచ్చా, ఘర హై. ఇస్మే పానీ కుచ్ నహీ హై, బారిష్ కే టైమ్ పే జ్యాదా రహే. ఇస్ తరఫ మే హై. హాన్ ఓకే. యా అభీ తో అభీ దేశ్ కే డౌకి డౌకి రివర్ కా హీ హై నా, యే భీ. హాన్ హాన్, ఈ లాస్ట్ పార్ట్ ఏ బంగ్లాదేశ్ కే అందర్ మే హై, ఇండియా మే యే సబ్ దగ్గర హై నా నీచే మే. హాన్ హాన, బంగ్లాదేశీ లోగ్ హై. అచ్చా, వో లోగ్ భీ బంగ్లాదేశీ లోగ్ హై, బంగ్లాదేశ్ కే అధ్యక్ష. अच्छा, हम जाके बात करना बोले तो बात भी कर सकते हैं। रहमत भाई अकड़ कनिपिंचे अंता बांग्लादेश। ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అసలు చూస్తుంటే ఎంత బాగుందో మీకు వీడియోలో కాకుండా లైవ్లో కనుక చూస్తే ఇంకా ఇంకా బాగుంటుంది. కాబట్టి ఎవరైనా మేఘాలయకి వస్తే కనుక ఖచ్చితంగా డౌకి రివర్ని అయితే విజిట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది రివర్ అయితే. అందులో స్విమ్మింగ్ చేయొచ్చు, బోటింగ్ కూడా చేయొచ్చు. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా ట్రాఫిక్ అంతా జామ్ అయింది, ఎంత అండర్స్టాండింగ్ గా వెళ్తా ఉన్నారు వీళ్ళు. సో ఇక్కడికి వచ్చిందంటే స్పెషల్ వచ్చేసి బోటింగ్ అన్నమాట. ఆ బోటింగ్ చేయడానికి బోటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో ముందుగానే బుక్ చేసుకుంటున్నారు అన్నమాట. హలో హలో, బ్యూటిఫుల్ బ్రిడ్జ్. ఓకే, ఇప్పటిదాకా మనం బ్రిడ్జ్ క్రాస్ చేసాం కదా, అది బ్రిటిష్ వాళ్ళు కట్టి వెళ్ళారంట. ఓ, రివర్ మాత్రం నిజంగా అసలు డౌకి అంటే చాలా మంది ఏదో అలా ఇలా చెప్తా ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే గానీ అర్థం కాదు దాని బ్యూటీ. రియల్ గా మనం ఒక ఏమంటారు, ఒక రిఫ్రెష్మెంట్ వస్తుంది, ఒక ఎక్సలెంట్ ఎంజాయ్మెంట్ అయితే దొరుకుతుంది. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ చెట్లు కానీ, దాని తర్వాత రోడ్డు కానీ. ఇప్పుడు మనము బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరికి వెళ్తున్నాము. డౌకి రివర్ నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను కంప్లీట్ గా ఓన్లీ రివర్ గురించి. మేఘాలయ రాష్ట్రం నుండి బంగ్లాదేశ్ కి వెహికల్స్ కూడా వెళ్తా ఉంటాయి లారీలు. ఆ లారీల్లో ఏం తీసుకెళ్తారంటే మేఘాలయాల్లో దొరికే మట్టిని ఎక్స్పోర్ట్ చేస్తారనమాట ఇండియా నుంచి. సో ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా చాలా లేట్ అవుతుంది అన్నమాట లారీలకి. ఎందుకంటే మనము ఒక స్టేట్ దాటాలంటేనే ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అటువంటిది కరోనా టైంలో దేశాన్ని దాటి మళ్ళీ పక్క దేశంలోకి వెళ్ళి రావాలంటే చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది. దానివల్ల వెహికల్స్ అన్ని చాలా చాలా దాదాపుగా ఒక 2 కిలోమీటర్స్ క్యూ ఉంటుంది. డౌకి రివర్ నుంచి మనకు కేవలం బంగ్లాదేశ్ బార్డర్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 2.5 కిలోమీటర్స్ ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ దూరం ఉండదు. ఆల్రెడీ డౌకి రివరే సగం రివర్ వచ్చేసి ఇండియాలో, సగం రివర్ వచ్చేసి మనకు బంగ్లాదేశ్లో ఉంది. అంటే ఇండియా నుంచి వాటర్ అన్నది ఫ్లో అవుతూ ఉంటుంది బంగ్లాదేశ్కి. ఇది వచ్చేసి ఒక పిల్ల చెట్టు అన్నమాట. ఇవి ఒక పిల్ల గింజలు. ఇవి పైన మన కొబ్బరి బొండం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పైన కొబ్బరి బొండం పీచును ఎలా తీస్తామో అలా తీసి లోపల గింజ ఉంటుంది, దాన్ని సుపారీ లాగా అంటే ఒక పిల్లలాగా వాడుకుంటారు. అది తెల్ల పచ్చొక్కలు అంటాం కదా అవి. సో ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ మైత్రి ద్వార దగ్గరకు వచ్చినాము. ఇది బంగ్లాదేశ్ బార్డర్ అన్నమాట.
మనం మాక్సిమం వెళ్ళాలి అనుకుంటే కేవలము అక్కడ దాకా మాత్రమే వెళ్ళాలి, అది దాటి వెళ్ళకూడదు. అది కంప్లీట్గా బంగ్లాదేశ్. చూస్తున్నారు కదా బంగ్లాదేశ్ ఫ్లాగ్ ఇక్కడ ఉంది. సో మన మేఘాలయ వెహికల్స్ వచ్చేసి బంగ్లాదేశ్కి వెళ్ళి వస్తూ ఉంటుంది. వాళ్ళు అలా వెళ్ళడానికి స్పెషల్ పర్మిట్ తీసుకొని వెళ్తుంటారు. ఇక్కడ భారత్ నుంచి కొన్ని రాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారనమాట బంగ్లాదేశ్కి. అవి చాలా రకాలుగా వాళ్ళకు ఉపయోగపడతా ఉంటాయి, సున్నం తయారు చేయడానికి, సిమెంట్ తయారు చేయడానికి, లేకపోతే ఇల్లు కట్టడానికి, రకరకాలుగా. సో అన్న చూస్తున్నారు కదా 1275 అని చెప్పేసి రాసి ఉంది. ఇక్కడ చాలా వెహికల్స్ ఆగి ఉన్నాయి. ఇంతకుముందు కూడా అంటే మేము వచ్చే దారిలో కూడా చాలా లారీలు ఆగి ఉన్నాయి. ఇవన్నీ పర్మిట్ కోసమే అన్నమాట. అక్కడ భారత్ ఫ్లాగ్ ఎగురుతూ ఉంది. ఇక్కడ బంగ్లాదేశ్ ఫ్లాగ్ ఎగురుతూ ఉంది.